రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడకుండా పార్లమెంటులో పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని పార్లమెంటులో ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమని, అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు టీడీపీ ఎంపీలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా విజృంభించి ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా కోసం కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించడం, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడం వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు చంద్రబాబు. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన సీఎం చేతులెత్తేసి లక్షలాది మంది కరోనా బారిన పడేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్లించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కక్ష సాధింపు చర్యలకు దుర్వినియోగం చేయడం, అక్రమ కేసులను పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. విశాఖ ఉక్కు, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు అందించకుండా పాడుపెడుతున్న వైనాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ వాటిని ఇవ్వకుండా దారి మళ్లించి కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ. న్యాయస్థానాలు ఆదేశించిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. వీరోచిత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాజేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను పార్లమెంటులో ఎండగట్టాలన్నారు. మాన్సాస్ ట్రస్టుపై జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. స్టీల్ ప్లాంటు పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని ఎంపీలు స్పష్టం చేశారు. పైకి స్టీల్ ప్లాంటును కాపాడుతున్నట్లు నటిస్తూ వైసీపీ నేతలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితులు కేంద్రానికి వివరిస్తామన్నారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయించేందుకే వైసీపీ ఎంపీలు శక్తినంతా కూడగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి పట్టట్లేదని విమర్శించారు. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి ఇష్యూ కానీ, ఫండ్స్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, ఇలా అనేక అంశాలు ఇంకా కేంద్రం నుంచి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవి వీలైనంత త్వరగా అమలయ్యేటటువంటి విధంగా మేము ఒత్తిడి తీసుకొని వస్తామనేది చర్చించడం జరిగింది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో 300 కోట్ల బ్లాక్ మనీని అధికారులు గుర్తించిన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని చంద్రబాబు నేతలకు సూచించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుపై దాడికి పాల్పడ్డారన్న చంద్రబాబు ఏపీ సిఐడి అధికారులు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం బరితెగింపు చర్యల్లో టీడీపీ నేతలపై అక్రమ కేసులపై కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయాలని ఎంపీలకు సూచించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై కేంద్ర జోక్యాన్ని కోరతామన్న ఎంపీలు జల వివాదాలకు సంబంధించి రాష్ట్ర హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక అరాచకత్వం, ఒక రకంగా ఆర్థిక ఉగ్రవాదం ఏ రకంగా జరుగుతున్నది, రాష్ట్రాన్ని అప్పుల పాలు అధోగతి పాలు చేసి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి నెట్టబడింది, లెక్కలు లేకుండా 41,000 కోట్లు ప్రజలను అధోగతి పాలు చేసినటువంటి విధానాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అలాగే లెక్కల్లో చూపని నిధులు కేంద్రాన్ని మోసగించేలా దాచిపెడుతున్న విధానాలను పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఆస్తుల పరిరక్షణ సులభం కోసం జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. అవసరమైతే ఇతర పార్టీల మద్దతు కోరతామని తెలిపారు.